జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము, కర్మయోగము, 36వ శ్లోకము. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ నిష్కామకర్మను ఉపదేశం చేస్తూ ఉన్నాడు. అయితే అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, అర్జునుడి స్థానములో ఉండి మనమంతా శ్రీకృష్ణ భగవాను ఈ రకంగా అడుగుతూ ఉన్నాం, హో కృష్ణ, మాకేమి పాపాలు చేయాలి అనేటటువంటి ఆలోచన లేదు, కానీ పాపాలు చేస్తున్నాం. ఎట్లా చేస్తున్నాం? ఎవరో వెనక ఉండి బలవంతముగా చేయిస్తున్నట్టుగా అనిపిస్తూ చేస్తూ ఉన్నాం. దేనివల్లనో బాగా ప్రేరేపితులమై ఈ పాపాలు చేస్తూ ఉన్నాం. ఏదో ఒకటి తన యొక్క గొప్ప ప్రభావాన్ని మా మీద చూపిస్తూ మా చేత పాపాలు చేయిస్తోంది. ఆ రకంగా మేము చేయాలని కోరకున్నా మేము పాపాలు చేయడానికి వెనక ఉండేటటువంటి బలవత్తరమైనటువంటి కారణం ఏమిటో చెప్తావా కృష్ణ అని మనమంతా శ్రీకృష్ణ భగవాను అడుగుతూ ఉన్నాం. అర్జునుడు ఏ రకంగా అడిగాడో ఆ రకంగానే మనం అడుగుతూ అర్జునుడు పలికినటువంటి పలుకులను మనము కూడా అదే విధంగా పలికే ప్రయత్నం చేద్దాం. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఓం. శ్రీమద్భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరి మీద ప్రమాణము చేస్తూ, ఇదిగో ఈ 8 పనులు చేయండి, నేను మిమ్మలందరినీ సకల బంధముల నుండి విముక్తులను చేస్తా, నా అంతటి వారిని చేస్తా అంటూ పరమాత్మ మనకి చెబుతూ ఉన్నటువంటి పనులు. సంతతము నన్నే ధ్యానము చేస్తూ ఉండు, నా మీదనే భక్తి ప్రపత్తులు కలిగి ఉండు, అన్ని పనులు కృష్ణ ఇది నీ సేవ అని అనుకుంటూ చేస్తూ ఉండు, కృష్ణ నేను నీవాడిని అని అంటూ నాకే నమస్కరిస్తూ ఉండు, నన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకో, మామేకం శరణం వ్రజ ఇక ఏడవకు, మా శుచః. నేను నీకోసమని చెప్పిన భగవద్గీతను ప్రతిరోజు కనీసము 1 శ్లోక పఠనము ద్వారానైనా జ్ఞాపకం చేసుకో. నేను చేసిన ఈ గీతోపదేశాన్ని అందరికీ తెలియచేసేటటువంటి ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉండు. ఈ రకంగా నేను చెప్పిన పనులు, నాకు నచ్చిన పనులు నాకోసమని నువ్వు చేస్తూ ఉంటే, నువ్వంటే నాకు చాలా ఇష్టడవుతావు, అప్పుడు నేను నిన్ను సకల కర్మ బంధముల నుండి విముక్తుడిని చేసి నా అంతటి వాడిని చేసుకుంటా అని భగవానుడు చెబుతూ ఉన్నటువంటి పనులకు మన స్పందన ఈ రకంగా తెలియచేద్దాం. హో శ్రీమన్నారాయణ, నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను అన్ని పనులు నీ సేవ అని అనుకుంటూ చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నీవాడిని తండ్రి అని అంటూ నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా. హో శ్రీమన్నారాయణ, నేను ఇక ఏడవనే ఏడవను. హో శ్రీమన్నారాయణ,
నేను నువ్వు నా కోసమని చెప్పిన ఈ భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోక పఠనము ద్వారానైనా అనుసంధానము చేసుకుంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చేసిన భగవద్గీతోపదేశాన్ని భక్తులందరికీ తెలియజేసే ప్రయత్నము నిరంతరము చేస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పనిచేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. శ్రీమద్భాగవతం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీ సుఖమహర్షుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయాతరవో వినేదుః తం సర్వభూతహృదయం. మునిమానతోస్మి. శ్రీమన్నారాయణునికి, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాసమహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము ద్వితీయ స్కంధములో సౌనకుడు సూతమహామునిని అడుగుతూ ఉన్నాడు. ఓ సూతమహానుభావా, శ్రీశుకయోగీంద్రుడు చెప్పినదంతా విన్న తర్వాత పరీక్షిన్నరేంద్రుడు ఏమని ప్రశ్నించాడు. ఓ సూతమహానుభావా, మేమందరము మీరు చెప్పేదంతా శ్రద్ధగా వింటూ ఉన్నాం. దయచేసి మాకు అన్నీ వివరిస్తూ ఉండండి. ఓ సూతమహానుభావా, పాండవుల మనవడైనటువంటి పరీక్షిన్నరేంద్రుడు సవై భాగవతో రాజా, చిన్నతనములోనే పరమభక్తుడు. బాలక్రీడనకై క్రీడన్ కృష్ణక్రీడాం య ఆదదే. చిన్నతనములోనే పరీక్షిత్తు ఆడుకున్నప్పుడు కూడా శ్రీకృష్ణ పూజనే ఆటగా ఆడుకొని ఆనందిస్తూ ఉండేవాడు. అంతేకాకుండా ఇటువైపున శ్రీశుకయోగీంద్రుడు. శ్రీశుకయోగీంద్రుడు పరమభాగవతోత్తముడు, భగవాన్ వాసుదేవ పరాయణః. శ్రీశుకయోగీంద్రుడు శ్రీకృష్ణ భగవానుని పరమభక్తుడు. వాసుదేవుడు ఒక్కడే పొందదగినవాడు అనేటటువంటి నిశ్చయమైన అభిప్రాయము కలవాడు శ్రీశుకయోగీంద్రుడు. అట్లాంటి ఇద్దరు భగవద్భక్తులు పరీక్షిన్నరేంద్రుడు, శ్రీశుకయోగీంద్రుడు ఇద్దరు ఒక్కచోట కలిసినప్పుడు ఖచ్చితముగా భగవద్గుణములను ప్రకాశింపచేసేటటువంటి కథలే ప్రస్తావనకు వచ్చి ఉంటాయి. ఆయుర్హరతి వైపుంసాం. ఓ సూతమహానుభావా, శ్రీకృష్ణ భగవానుడి కథలను చక్కగా విననటువంటి వారు, చర్చించుకోనటువంటి వారు, శ్రీకృష్ణ భగవానుడి కథలను చెప్పుకోనటువంటి వారి ఆయుష్ను సూర్యుడు తన ఉదయాస్తమయములతో హరిస్తూ ఉంటాడట. అంటే శ్రీకృష్ణుని గురించి మాట్లాడుకోనటువంటి వారి ఆయుష్షు ప్రతి ఉదయము ప్రతి సాయంకాలము హరింపబడుతూనే ఉంటుంది. ఓ సూతమహానుభావా, భక్తులైనటువంటి వారి భావన ఎట్లా ఉంటుందంటే, ఏమాత్రము జీవితములో సమయాన్ని వృధా చేయకుండా శ్రీకృష్ణ భగవానుడి కథారవిందములనే ప్రతిక్షణము వింటూ ఉండాలి అనేటటువంటి భావన వారికి ఉంటుందట. ఆ రకముగా కృష్ణ భగవానుడి కథారవిందములను వినటమే తమ ఆయుక్కాలానికి జీవితానికి సార్థకత అని భావిస్తూ ఉంటారు ఆ భగవద్భక్తులు. ఓ సూతమహానుభావా, ఆయుష్ ఉన్నందుకు కేవలం ఊపిరి పీలుస్తూ బ్రతకటమే ఆయుష్కి సార్థకం కాదు. ఓ సూతమహానుభావా,
చెట్లు జీవిస్తున్నాయి, అవి జీవించటం లేదా? మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో జంతువులు, గాడిదలు, పందులు, కుక్కలు, అవి జీవిస్తూ ఉన్నాయి. నఖాదంతి అవి తింటం లేదా? అవి తింటున్నాయి. నా మేహంతి అవి రమించటం లేదా? అవి రమిస్తూ ఉన్నాయి. అయితే ఒక్కనాడైనా భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామము ఎవడి చెవులను సోకదో వాడు ఎట్లాంటి వాడంటే అంటూ సూత మహానుభావుడితోని శౌనకుడు మాట్లాడుతూ అంటూ ఉన్నాడు. ఏనాడు జీవితములో భగవన్నామముని విననటువంటి వాడు ఎట్లాంటి వాడో చెప్పబోతూ ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాలా స్తోత్రములోని శ్లోకాలు. మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే మాశ్రౌషం శ్రావ్యబంధం తవ చరితం అపాస్య అన్యదాఖ్యాన జాతం మాస్మార్షం మాధవ త్వామపి భువనపతే చేతసాపహ్నువానాన్ మా భూవం త్వత్సపర్యావ్యతికరరహితో జన్మ జన్మాంతరేపి. కృష్ణో రక్షతు నో జగత్రయ గురుః. కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః. కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం. కృష్ణస్య దాసోస్మ్యహం. కృష్ణే తిష్ఠతి విశ్వమేతదఖిలం. హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 3వ అధ్యాయము 36వ శ్లోకము. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. అధకేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.